అమ్మాయికి మా పైన గుడ్ ఇంప్రెషన్ కలిగింది. అప్పుడప్పుడు మా డెత్ బ్యూరోకి వచ్చి ఎంకరేజ్ చేసేది. ప్రతి ఒక్కరూ మమ్మల్ని మీరు శవాలు కాల్చేవాళ్ళు, శవాలు కాల్చేవాళ్ళని డిస్కరేజ్ చేసేవాళ్ళు. కానీ ఆ అమ్మాయి మీరు సమాజానికి మంచి చేస్తున్నారు, గుడ్ సర్వీస్ చేస్తున్నారని మమ్మల్ని ఎంకరేజ్ చేసి ప్రభుత్వంతో అవార్డు ఇప్పించింది. ఫ్రెండ్షిప్ పెరిగింది, మా బిజినెస్ కూడా పెరిగింది. కానీ ఈ చెత్తరాయ్, సారీ, మీ మధ్యలో ఉంది ఫ్రెండ్షిప్ కాదు, మీ మధ్యలో ఉంది లవ్వే 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 అని సాయి కుమార్ రేంజ్ లో టెంప్ చేసి చెప్పేసరికి నేను టెంప్ట్ అయ్యి వన్ ఫైన్ డే లవ్ లెటర్ రాసిచ్చాను. ప్రియమైన ఏవండి, శవాల మధ్య శవంలా బతుకుతున్న నా లైఫ్ లోకి మీరు వచ్చి నేను ఒక మనిషినేనన్న ఆశ నింపారు. అందుకే మీతో లైఫ్ ని పంచుకోవాలని ఆశపడే ఈ చిత్తు కాగితాన్ని మీ పుస్తకంలో ఒక పేజీలో అతికిస్తారని ఆశిస్తూ, యువర్స్ చిత్తు కాగితం. తనేమంది? నేనిచ్చిన లెటర్ ను మడిచి. అర్థమైంది తమ్ముడు, మడిచి జేబులో పెట్టుకోమంది అంతేగా. అవునన్నయ్య, తను ఆల్రెడీ ఎవరినో ప్రేమిస్తుందంట. ఐ కాంట్ అంది. ఎంత చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళేవాళ్ళు కాదురా. ఆ అమ్మాయికి నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు అమ్మాయిలు కాదు, మంచి కంచులు. అటువంటి కంచులు కాదు, ముళ్ళ కంచెలు. అబ్బా, నన్ను ఎన్నెన్ని మాట్లాడినారు తెలుసా? ఎరా, నల్ల చొక్కా వేసుకుని తార్ రోడ్డు మీద నడుస్తుంటే ఉన్నావా లేదో కూడా తెలీదు, నీకు మా నీళ్లు కావాల్సి వచ్చిందా? ప్రేమించడానికి నీ అర్హత ఏంట్రా? ప్రభాస్ లో మంచి హైట్ ఏమని ఉన్నావా? సిక్స్ ప్యాక్ ఉందా నీకు? సరే అవన్నీ వదిలే, ఎలా పోషిద్దాం అనుకుంటున్నావురా? ఎంకరేజ్ చేస్తేనే లవ్ అంటూ ఎగేసుకుంటూ వచ్చావి, అసలు నీ రేంజ్ ఏంటో తెలుసుకోరా బొగ్గు. బాబు వింటుంటే మాకే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. అంతా మీ వల్ల కదా జరిగింది. బాధపడకు తమ్ముడు, అంతా మన మంచికే జరిగింది. అన్నయ్య, నాకిప్పుడు అర్థమైంది, ఆ అమ్మాయి ప్రేమిస్తుంది నిన్నే. సగంలో ఆగిపోయిన నీ ప్రేమను గెలిపించడానికి నీళ్ళల్లా దూకిన నన్ను మళ్ళీ నిరుపంలో బతికించాడన్న దేవుడు. ఒరే భైరవా, థాంక్స్ రా. అన్నయ్య, నీ ప్రేమను ఏ మగాడు, నీ పెళ్లి నేను జరిపిస్తాను. ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఈసారైతే పెళ్లికి రాలేక పెళ్లి జరిపించమంటే పెళ్లి కొడుకులు వేసిపోయాడు, నాకే శటకోపం పెడతాను. వాడు నీకే కాదు, నాకు కూడా పెట్టాడు శటకోపం. నెల నెల డాలర్లు పంపించినప్పుడే నేను ఫిక్స్ అయ్యాను. వాడేనా అల్లుడని, ఎలా తప్పించుకుంటాడో చూస్తాను. ఇది చూడడానికి అమెరికా నుంచి వచ్చారు కాదురా? వాడి ప్రేమను తుంచి నా కూతురుతో పెళ్లి జరిపించడానికే వచ్చాను. ఎక్కడున్నాడు వాడు? ఈ రోజు వదిన ఇక్కడికి వస్తుందని అన్నయ్యకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎలాగైనా సరే అన్నయ్యతో ఈ రోజు వదిన కైలవి చెప్పి. ఒరే నీ పిచ్చి గాని ఆ అమ్మాయి అడిగి ఎందుకు వస్తుందిరా? ఒరే, నా ప్రేమ నిజమైతే తనకి ఎక్కడో 10 అడుగుల దూరంలో ఉందని నా వీపు చెప్తుందిరా. వీపుకు తెలుస్తుందా? తెలిస్తే మనసుకు తెలియాలి గాని వీపుకు తెలియడం ఏంటి? పిచ్చివాడ, ప్రేమించుకున్న వాళ్ళకి ఒళ్ళంతా కళ్ళే. కళ్ళు పక్కన పెట్టి మన కళ్ళతో చూడండి రా, ఎంత మంది ఫిగర్స్ వచ్చారో. వదిన్ని వెతికేద్దాం, తల దాన్ని పట్టేద్దాం. అన్నా వదినన్నా, ఏంటన్నా ఆలోచిస్తావు, కదలన్నా. నాకెందుకో టెన్షన్ గా ఉందిరా. లవ్ అన్నాక జంక్షన్ లో టెన్షన్ కామనన్నా. అదే ఆర్ జంక్షన్ పదన్నా, వెళ్ళు. నేను వెళ్ళి చెప్తా. నీ అబ్బా, నీకు లీడర్ ఎవడు? వదినకు లవర్ ఎవడు? మరి ఎవడు వెళ్ళాలి? మావయ్య, మీరేంటి ఇక్కడ? నువ్వు అంబుజాన్ని పెళ్లి చేసుకుంటాననే దాకా నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. సారీ మావయ్య, నేను అమ్మూని ఎప్పుడు ఆ దృష్టితో చూడలేదు. నేను చూడొద్దన్నానా? అది నీ తప్పు, అది ఇప్పుడు చూద్దావు గాని. నేను ఆల్రెడీ అమ్మాయి లవ్ లో ఉన్నాను మావయ్య, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. నన్ను వదిలేయండి ప్లీజ్. అర్థమైంది అల్లుడు, ఆ అమ్మాయి పిచ్చిలో పడి నీ కళ్ళు మూసుకుపోయాయి, ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయడానికి వెళ్ళే. అవును మావయ్య, ఒక క్షణం కూడా వదలకూడదు. చెప్పండి మావయ్య. అల్లుడు మావయ్య, మావయ్య ప్లీజ్ మావయ్య, ప్లీజ్ మావయ్య. మెంటలోడేమో గా పండోడిని వేసేదాకా గీని ఫాలో అవ్వమని తొప్పేస్తుడు.
రే జంగల్ కే మంగా ఏంది సరదాగా ఇక్కడ తిరగడానికి రాలేదు బే ఒక్కసారి అటు చూడు ఆ కచోరీ ఇక్కడ ఉందంటే ఆ డకోటా గాడు కూడా ఇక్కడ ఎక్కడ ఉండుంటాడు గీందో బొంగుల లాజికు గీని యొక్క ఎప్పన్స్ గీడో పీకుడు కిల్లర్ ఏంట్రా సౌండ్ ఇస్తున్నావు అరే ఏం లేదా నా ఎన్ని దినాలని గాయస్ ముక్కల్ని వేసుకొని సంపుడు సంపుడు చేస్తావు మంచి ఒక జబర్దస్త్ గన్ను కొనవు అనుకో గిప్పాకన ఎక్కియాలి చిపాకన తలిగియాలి కేల్కతం దుగ్నం బంద్ గా ఇంత దానికి ఐసు నో నోయిసు అని బొంగులో బిల్డప్లు నన్ను ఏమన్నా నా ఐస్ నన్నావు దిగిపోతే అన్న అదిగో అక్కడే ఉన్నాను అలాగే ఇక్కడ నుంచి ఎంత బాగుంది కదా చాలా బాగుంది వ్యూ డబుల్ సైజ్ బర్గర్ నువ్వు పడింది కాక తను కూడా లాక్కొచ్చా కదా లేకపోతే వాళ్ళని వేస్తేవండి ఇదే సరైన టైం వెళ్ళు వెళ్ళి లెటర్ ఇచ్చాయి ప్లీజ్ భయమేస్తుందిరా అయ్య బాబు నీళ్ళు ఐ లవ్ యూ నీళ్ళు ఏ ప్రాంతానికి బాబు నీళ్ళు కాదు బుక్ చేసేసిన ఉన్నారు నాయన నీళ్ళు నీళ్ళు మా అన్న ఇచ్చిన లెటర్ పదిరా మీ అన్న అన్న అమ్మో మొత్తం చెడదబ్బా అన్న చేసి ఈ విషయం నాకు వదిలే ఈ రోజు ఎలాగైనా ఖచ్చితంగా తనకు ఐ లవ్ యూ చెప్తాను అలిగింది చాలు పద ఎలా చెప్తాడో నేను చూస్తా నిజంగా ఆ నెక్లెస్ చాలా బాగుంది కదా ఎక్స్క్యూజ్ మీ హౌ మచ్ ఫర్ దిస్ నెక్లెస్ సారీ మేడం ఇది అమ్మేది కాదు కాంపిటీషన్ లో గెలుచుకోవాలి అవును మేడం రన్నింగ్ కాంపిటీషన్ యు వాంట్ టు పార్టిసిపేట్ ఈ రన్నింగ్ రేస్ లో పాల్గొనడానికి ఎంతో మంది ఉత్సాహం చూపించారు వారిలో లక్కీ దీప్ ద్వారా బక్క రమేష్ తామర గజల్ బొక్క రామబ్రహ్మం చింతల బస్తి చినశేషు షేక్ రాజా అండ్ ఫైనలీ క్రీష్ అల్లుడు ఈ అరటి తొక్కతో నీ పని ఫినిష్ రా రామబ్రహ్మం గారు కాలు సారి పడిపోయి మొక్కలు ఎరగొట్టుకుని పోటీ నుంచి తప్పుకున్నారు ఇక పోటీలో నలుగురు పార్టిసిపెంట్స్ మాత్రమే మిగిలారు తామర గజల్ గారికి సడన్ గా దొరత పుట్టినట్టుంది పోటీ నుంచి తప్పుకున్నారు చిరశేషు గారికి ఏదో పెద్ద పని పడినట్టుంది ఆగిపోయారు ఇక ఈ రేసులో ఇద్దరు మాత్రమే మిగిలారు షేక్ రాజా ముందంజలో ఉన్నాడు ఈజీగా గెలిచేలా ఉన్నాడు వస్తున్నాడు వస్తున్నాడు ఈ పోటీలో గెలవాలి చాలా వేగంగా పరిగెడుతున్నాడు షేక్ రాజా వెనక్కి తిరిగి పరిగెడుతున్నాడు షేక్ రాజా పడిపోయాడు అందరి అంచనాలను తారుమారు చేసి క్రిష్ గెలిచాడు హిస్ ద విన్నర్ ఎందుకు క్రిష్ ఎందుకు ఇంత రిస్క్ చేసావు అందరికి తమాషా చూపించాలనుకుంటున్నావా నీకెవరా అయితే నాకేం కాదు తీసుకో దీనికోసమేనా కాదు నీకోసం నీలు ఐ లవ్ యూ ఐ లవ్ యూ నీ మనసులో ఎవరో ఉన్నారంటావు అతను కృషి ఎందుకు కాకూడదే
తక్కువే. కృష్ణిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు, తనని మిస్ చేసుకోదు. నువ్వేంటర్ ఇక్కడ? నేను ఒక్కనే రమ్మంది కదా. ఒక్కనే వచ్చాను, ఎవరికి తెలీదు. కంగారు పడకు, వదిన ఐలవి చెప్తుంది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళరా, దాకురా రే, ప్లీజ్ రే, వెళ్ళరా రే. రే అల్లుడు, నువ్వెందుకు వచ్చావురా? అది కదలుడు, ఎవరు తెలియకుండా వచ్చాడు. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుని ఎప్పుడు చూడగలడు? చూస్తే అమ్మాయి జడుచుకుంటారా? రే వెళ్ళరా, వెళ్ళి దాకురా. రే నువ్వు కూడా రా, నువ్వు ఎక్కడ దాకు. సారీ సారీ సారీ, నువ్వు రమ్మన్న వన్ కంగారులో నేను ఏం చేస్తున్నా నాకు తెలియట్లేదు. మాట్లాడుకోరేంటి? క్రిష్ చెప్పండి. నీ ఇంటెన్షన్ నాకు తెలుసు, బట్ దానికంటే ముందు నా లైఫ్ లో జరిగిన ఓ ఇన్సిడెంట్ గురించి నీకు చెప్పాలి. ఒక రోజు నేను ఫ్రెండ్ పార్టీకి వెళ్ళొస్తున్నాను. ఆ రోజు రాత్రి సరైన సమయానికి నీ హస్బెండే నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేయకపోయి ఉంటే ఇవాళ నువ్వు ప్రాణాలతో ఉండేదానివి కాదు. డాక్టర్ గారు, తనకింకా మ్యారేజ్ కాలేదు. మరి కేస్ షీట్లు అలా రాశారే. ఎనీహౌ, హీస్ గ్రేట్. ఆ రోజు ఆయన పడిన టెన్షన్ మీ సొంత వాళ్ళు కూడా పడరేమో. టేక్ కేర్. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. అతను నా ప్రాణాలనే కాదు, నా మానాన్ని కూడా కాపాడాడు. ఈ లైఫ్ అతనిచ్చిందే క్రిష్. అతని కోసం నేను వెతకని ప్లేస్ అంటూ లేదు. అతను దొరుకుతాడనే ఆశతో ఉండగా సడన్ గా మా నాన్నగారు మా బావతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసేశారు. బట్ ఐ డోంట్ లైక్ హిమ్. నా ఎంగేజ్మెంట్ ని మీ హెల్ప్ తో నేను క్యాన్సిల్ చేయించాను. ఆ విషయం మా నాన్నగారికి తెలిసింది, నన్ను నిలదీశారు. నేను నా మనసులో ఉన్న ఆ వ్యక్తి గురించి చెప్పాను. మా నాన్నగారు నా మాటకు విలువిచ్చి నాకు కొన్నాళ్ళు టైం ఇచ్చారు. కానీ ఆ రోజు నుంచి మా బావ నన్ను ఫాలో చేస్తున్నాడు. ఎలాగైనా నన్ను తగ్గించుకోవాలన్నదే తన టార్గెట్. అలాంటి పరిస్థితుల్లో నాకు మీతో ఫ్రెండ్షిప్ కొంత రిలీఫ్ నిచ్చింది. కానీ ఆ ఫ్రెండ్షిప్ ని నువ్వు లవ్ లా ఫీల్ అయ్యావు. దానికి కారణం నేనే. నువ్వు నా మీద చూపించే ప్రేమకి నేను ఎక్కడ ఓకే చెప్తానని భయంగా ఉంది. ఇప్పటికైనా నిజం చెప్పకపోతే నిన్ను మోసం చేసినట్టు అవుతుంది. ఇలా మాట్లాడి నిన్ను హర్ట్ చేసినందుకు నాకు చాలా బాధగా ఉంది. సారీ క్రిష్, రియల్లీ సారీ. కలయు నిజము తెలియదు ఈ వేదన, నిజమే కలగా మిగిలిన ఈ వేళలోన. కలయో నిజము తెలియదు ఈ వేదన, నిజమే కలగా మిగిలిన ఈ వేళలోన. మది కోరే మధుమాసం ఇటురానగని చిన్నబోయేది తోట ఎదదాగినది మాట. కలయో నిజము తెలియదు ఈ వేదన, నిజమే కలగా మిగిలిన ఈ వేళలోన. కలయికలన్నీ కలలను కోనా కన్నుల్లో జాబిల్లి
తెల్లారి పోగా పరిచయమంతా పరిమళమేనా ఈ గాలిలో తేలి తానెళ్ళిపోగా ఆరాధనే ఒక బాధైన వేళ కలయు నిజము తెలియదు ఈ వేదన నిజమే కలగా మిగిలిన ఈ వేళలోన తెలుపగలేను పలుకగలేను నీ నిన్న దారుల్లో నేనున్న వేళ ముడిపడలేను విడివడలేను నీ చూపు నా వైపు రానన్న వేళ ఈ కృష్ణుడే ఇక రాధైన వేళ కలయో నిజము తెలియదు ఈ వేదన నిజమే కలగా మిగిలిన ఈ వేళలోన మది కోరే మధుమాసం ఇటు రానవుదని చినబోయేది తోట ఎదగాగింది మాట. ఈ విషయం అర్జెంట్ గా భాషకి చెప్పాలి. హలో లేకుడే, ఎక్కడైనా చూసావా? నిన్న ఫస్ట్ టైం చూస్తున్నా. నన్ను కాదయ్యా, ఇతన్ని ఎక్కడైనా చూసావా? ఇంత తెల్లంగా నేను ఎప్పుడు చూడలే. తెల్లగా ఉన్నాడా ఇతన్ని? బాసు చూసినా అని చెప్పినా అనుకో, గిడెళ్ళి అడ్రస్ ఇచ్చింది నేనని చెప్తే అమ్మో గమ్మెంటలోడు గఫ్ట్ తీసినోడు తీసుకురమ్మంటాడు. హలో ఏంటి? అవుగాని దాంతో నీకేం పని? చెప్పాల్సిన అవసరం నాకేంటి? నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. నీది బందర్ అయితే నాది 30 ఇయర్స్ ఇన్ అమెరికా. ఇక్కడ ఓ ఇంగ్లీష్ నమస్తే. కెమిస్ట్రీ బొంగు. నువ్వు పోనేవరా, వీడికి అసలు ఏం తెలియదు అనుకుంటా. బాస్ చెప్పరా. ఏంలే బాస్, మీరు నా పాత 10 నెలల శాలరీ ఇస్తారంటే మీకు ఒక సెన్సేషనల్ న్యూస్ చెప్తా. ఏంటది? ఏంలే బాస్, మీ ఫోటో పట్టుకుని ఒకటి అడ్రస్ అడుగుతాడు. చెప్పావా? లేదు బాస్, నేనేది చెప్తా? చెప్పలే. ఇంకేమన్నా అడిగాడా? ఏం అడగలేదు బాస్. బాస్ కానీ 30 ఇయర్స్ ఇన్ అమెరికా అని ఇంగ్లీష్ లో చెప్పిండు బాస్. అయితే నువ్వు వెంటనే వచ్చేసాయి. నా శాలరీ ఇస్తారా? ఈ రోజు అందరు అకౌంట్ సెటిల్ చేస్తా, మూసుకొనరా. అయితే ఇప్పుడే వస్తున్నా, ఇప్పుడే కాదుంటా మామయ్య. ఓ సురేష్ రారా కూర్చో. మామయ్య నేను అమెరికా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఏమైంది బాబు? ఎలాగూ నీళ్లు నాకిచ్చి పెళ్లి చేయరు కదా మామయ్య. అదేంటి బాబు? నాకంతా తెలిసిపోయింది మామయ్య. జాతకాలు కలవలేదని పెళ్లి కొన్నాళ్లు వాయిదా వేద్దామన్నారు. వాయిదా వేసినంత మాత్రాన జాతకాలు కలుస్తాయా? నాకు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన రోజే అనుమానం వచ్చింది. నీళ్లు ఎవరికోసమో వెతుకుతోందని మీకు తెలుసు. ఇప్పుడు నాకు తెలిసిపోయింది, నీళ్లు అంటే నాకు ప్రాణం మామయ్య. కావాలంటే అతని కోసం నేను కూడా వెతుకుతాను మామయ్య. డాడ్. నీలు ఎక్కడికమ్మా? అతని గురించి చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది డాడ్. నీలు ఇంతవరకు వెతికింది చాలు, ఇంకా నీకు టైం ఇవ్వలేను. పోనీ వెళ్ళనివ్వండి మామయ్య. నీలు నీకోసం నేను ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తాను. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. నువ్వు వెళ్ళు నీలు. ఆగు నీలు. వాడు నా మాటకి విలువిచ్చి ఇన్నాళ్ళు వెయిట్ చేశాడు, నేను నీ మాటకి విలువిచ్చి కొంత టైం ఇచ్చాను. వాడు నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కోసం వెయిట్ చేస్తున్నా అంటుంటే వాడెవడో ముఖో ముఖం తెలియని వాడి కోసం నువ్వు పిచ్చిదాల్లా వెతుకుతావా? జరిగింది చాలు, త్వరలోనే నీకు బావకి పెళ్లి. మాట్లాడకుండా లోపలికి వెళ్ళు. మావయ్య చిన్న రిక్వెస్ట్, రేపే పెళ్లి చేసుకుంటే మీకేమైనా అభ్యంతరమా? రేపా? అవును మావయ్య. ఆలోచించండి, ఆలస్యం చేయడం మంచిది కాదు. సరే అమ్మా నాన్నను పిలిపించు. థ్యాంక్ యూ మావయ్య. ఈ ఆనంద సమయంలో అందరూ వచ్చి స్వీట్లు తీసుకోండి. అవునరా, మీ అన్నయ్య ప్రేమ ఫట్టు మంది, ఆ అమ్మాయిని వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేసేస్తున్నారు. బావగారు మీరేవేవి మనసులో పెట్టుకోకుండా నాతో రండి, మన పెళ్లివాడిని తీసుకొచ్చేద్దాం. ఇక్కడికి వచ్చాక వాడికి అంబుజాక్షికి పెళ్లి చేసేస్తే నా బాధ్యత మన కోరిక రెండూ నెరవేరే. నాన్నగారు నన్ను క్షమించండి, ఇక మీదట మీరు చెప్పినట్టే చేస్తాను. ఓహో ఇంకేమిటి బావ ఆలస్యం, వెంటనే మంచి ముహూర్తం చూసి లగ్నం పెట్టించేద్దాం. బాస్ మీ క్యారెక్టర్ అస్సలు సమయ అయితే లేదు.
పొదికించి ఆ ఫోరేన్క శారిస్ట్ తీరిన వాడుతుర్రు గీడకొచ్చి మీ మామ తన ఏమెరకలేనట్టు అమ్మాయి కు తీరిన నటిస్తురు బాస్. ఇగో సార్ ఏమననుకో, ఇగో నీ సిన్సియర్ లవ్ కు తారీఫ్ చేస్తానా. లవ్ తొక్క దాన్ని ఎవరు లవ్ చేస్తారా? మళ్ళా దాని వెనకున్న ఆస్తిని లవ్ చేస్తుంది. అందుకే మామ దగ్గర సాఫ్ట్ డ్రామా ప్లే చేశా. ఏంట్రా అన్నావు? నాకేం తెలియదు ఆయన మొత్తం వినేసావా మా అమ్మ? ఇప్పుడు నువ్వేం చేస్తావా నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. అరే నిన్ను ఆపు, నీకు డైలాగులు ఎందుకు మామా? ఏం జరగబోతుందో నేను చెప్తాను, నువ్వు విను. ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకి టెంపుల్లో నీ కుమార్తె అయిన నీలిమను ఈ సురేష్ బాబుకిచ్చి వివాహము చేయ పెద్దలు ఈ సురేష్ బాబు గారు నిశ్చయించినారు. కావున మీరెక్కువ రిస్క్ తీసుకోకుండా వచ్చి 4 అక్షింతలు వేసి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేద్దామా. తొక్కేం కాదు, వెళ్లి మామను పైకి తీసుకెళ్లి మక్కెలు ఇరగదీయండి. పట్టించుకోపోతే